హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనా భారత్ సరిహద్దులో ఎటువంటి గందరగోళ గంభీర వాతావరణం నెలకొందో మనందరికీ తెలుసు అయితే చైనా భారత్తో యుద్ధం చేయాలనుకుంటుందా లేక సమస్య సాల్వ్ చేసుకోవాలనుకుంటుందా అనే డౌటు ఎవరికైనా రాక మానదు ఎందుకంటే చైనా భారత్తో చర్చలు జరుపుతూ ఒకవైపు కవ్వింపు చర్యలు చేపడుతూ మరోవైపు పూర్తిగా భారత్తో తలపడుతోంది అందుకే ఆ డౌట్ రాక మానదు ఇక చైనా విషయానికి వస్తే భారత సేన కంటే చైనా సేన గొప్పేమీ కాదు నిజానికి చైనా సేన గొప్పగా ఉంది అని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు కానీ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ విషయానికి వచ్చిన బలానికి సంబంధించిన విషయానికి వచ్చిన చైనా సైనికులు అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు కాదు భారత్తో కంపేర్ చేస్తే ఇక మరోవైపు భారత్ వ్యూహం కూడా గొప్పగా ఉంది ఈ వ్యూహం ముందు చైనా సైనికులు దిగదుడు పనే చెప్పాలి మరోవైపు అమెరికా లాంటి దేశాలు కూడా మనకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాయి చైనా మీద గుర్రుమని ఉంది అమెరికా ఇలాంటి సందర్భాల్లో భారత్కి పూర్తి సపోర్ట్ ఇస్తుంది సిడిఎస్ బిపిన్ రావత్ కూడా చైనా భాషలోనే సమాధానం చెప్పడం జరుగుతుంది ఒకవేళ చైనా వినకపోతే అన్నారు అంటే ఏదేమైనా ఓవరాల్గా చూసుకుంటే చైనా ఆర్మీ లేదా చైనా వ్యూహం మన ముందు దిగదుడుపు అనే చెప్పాలి మన ఆర్మీ ముందు దిగదుడుపు అని కూడా చెప్పాలి ఇక అమెరికన్ రిపోర్ట్స్ కొన్ని వచ్చాయి ఏమిటి అంటే చైనా సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తోంది చైనా కావాలని భారత్ను రెచ్చగొడుతోంది అని అమెరికన్ రిపోర్ట్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి చైనా తన పక్క దేశాలైన పాకిస్తాన్ శ్రీలంక మయన్మార్ థాయిలాండ్ ఇండోనేషియా కెన్యా టాన్జానియా మరియు కజక్స్తాన్ వీటన్నిటిల్లో కూడా పూర్తిగా ఆర్మీని డిప్లాయ్ చేసే ప్రయత్నం చేస్తోంది చైనా సో దట్ తన శత్రు దేశాలపై డైరెక్ట్ అటాక్ చేయడానికి చైనా వద్ద పరమాణు బాంబులు కూడా ఉన్నాయి ఆ పరమాణు బాంబులను ఇంకా డబుల్ చేసే పని చైనా చేస్తోంది ఇక ఇదే కాదు భూమి మీదే కాదు అంతరిక్షంలో కూడా చైనా తన ఉనికిని నిలబెట్టుకోవాలి అనుకుంటోంది అందుకే శాటిలైట్ని పంపించి నిఘా ఏర్పాటు చేస్తోంది ముఖ్యంగా శత్రు దేశాల మీద పూర్తి నిఘా ఏర్పాటు చేసే ప్రయత్నంలో చైనా సక్సెస్ఫుల్గానే ముందుకు పోతోంది రెండు వేల ఇరవై రెండు వరకు గోల్ పెట్టుకుంది అంతరిక్షంలో కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అయితే భారత్ ఈ విషయాలన్నీ గ్రహిస్తోంది పూర్తిగా అలర్ట్గా ఉంది చైనాని ఏ విధంగా దెబ్బ కొట్టాలి చైనాకి ఎటువంటి కౌంటర్ ఇవ్వాలి అనే విషయంలో భారత్ ఎప్పుడూ ఆలోచనలోనే ఉంటుంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో చైనా ఎటువంటి అడుగులు వేస్తుంది దానికి భారత్ ఎటువంటి సమాధానము ఇస్తుంది అనేది వేచి చూద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి